హాయ్ నమస్తే మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల అటు కోల్డ్ స్టోరేజ్లో కానీ ఏసీలలో జరిగే మిర్చి ధరల సమాచారం ముందుగా సరుకులు చూసుకుంటే అటు కర్నూలు వైపు నుంచి సరుకులు వస్తున్నాయండి డీడీలు అవి ఇటు దేశవాది కూడా పల్నాడు ప్రకాశం అటు భద్రాచలం కొద్ది గొప్ప సరుకులు అయితే కొద్ది గొప్ప సరుకులు అయితే వస్తున్నాయి ఆ వచ్చే సరుకులను కూడా రోజు మనం వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం మీడియం మీడియం బెస్ట్లు తప్పితే నాణ్యమైనవి రావట్లేదు ఆ సరుకులు ఆ క్వాలిటీలు తగ్గట్టు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఉపయోగపడుతుంది నలుగురు షేర్ చేయండి నలుగురు రైతులకు తెలియజేయండి మార్కెట్ జరిగే విధానాలు ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ధరలు అయితే చూద్దాం ముందుగా సరుకులు చూసుకుంటే కొద్ది గొప్ప సరుకులు వస్తున్నా క్వాలిటీలు అయితే తగ్గిపోయాయి కొద్దిగా అక్కడక్కడ వర్షాల వల్ల కొద్దిగా క్వాలిటీలు రకాలు వస్తున్నాయి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందుగా నాటు రకాలండి దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా బాగా వస్తున్నాయి వస్తున్నాయండి బాగా తలపరి క్వాలిటీలు వస్తున్నాయి నేను వీడియోలో కూడా మీరు చూపెట్టడం జరిగింది కూడా పది పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి తలపరి రకాలు బాగా సైజు తక్కువ చిన్నవి బాగా ఇప్పుడు వచ్చే కూడా అయ్యానండి ఎందుకంటే లాస్ట్ కోతలు ఇగురు కోతలు కాబట్టి నాణ్యమని రావు మార్కెట్కి దానితోడు వ్యాపారస్తులు కూడా టోటల్గా అయితే క్వాలిటీ లేవు కాబట్టి వ్యాపారస్తులు కూడా తగ్గారు ఉన్న క్వాలిటీలు వచ్చిన పౌడర్ ఇవి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు సైజును బట్టి ఒక మాదిరిగా ఉన్న క్వాలిటీలు అయితే పద్నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి మీడియాలు మీడియం బేస్లో అయితే పదిహేను వేలు ఐదు వందలు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ సూపర్ టెండ్ క్వాలిటీలో ఉంటే క్వాలిటీని బట్టండి మార్కెట్ ఎప్పుడు కూడా క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ వ్యాపారాలు జరుగుతుంటాయి క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ధర తర్వాత తేజ అండి తేజ విషయానికి వస్తే తేజ అటు కందుకూరు వైపు నుంచి క్వాలిటీలు వస్తున్నాయి ఇటు దేశవాళ్ళు కూడా సైజ్ తక్కువైన రంగు ఉంటే తేజ విషయానికి వస్తే తేజ అటు మీడియం కానీ మీడియం బెస్ట్ కానీ అక్కడక్కడ బెస్ట్ తగిన సేల్స్ అయితే బాగుందండి తేజ విషయానికి వస్తే టోటల్గా ఇవైతే స్టార్టింగే పదహారు వేలు కానీ జరుగుతున్నాయి కొంచెం సైజు తక్కువైన రంగులు ఉంటాయి అటు మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్ ఎక్కడైనా ఉంటే కనుక ఇరవై వేలు దాకా అయితే జరుగుతున్నాయి తేజాలు తర్వాత వచ్చేసి అటు రోమి టూ సిక్స్ కూడా మంచి ఫాస్ట్గా ఉందండి రోమి టూ సిక్స్ కూడా క్వాలిటీ ఉంటే మీరు నిన్న వీడియోలో కూడా చూపడం జరిగింది దాదాపు బెస్ట్ క్వాలిటీలు పంతొమ్మిది వేలు దాకా జరిగినాయి ఇవి కూడా స్టార్టింగ్ పదిహేను వేలు కాయ జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటాయి ఆరుమూరు వచ్చేసి సైజు తక్కువ వస్తున్నాయండి దాని దగ్గర రేటు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు పద్నాలుగు వేలకాయ నుంచి పద్నాలుగు వేల కాని జరిగితే బెస్ట్లు అక్కడ దాకా బెస్ట్లు అనేది రావట్లేదండి మీడియం బెస్ట్లే కాబట్టి పదిహేను వేల వందలు పదహారు వేలు పదహారు వేల ఆ క్వాలిటీలో ఉంటున్నాయి తర్వాత ఈ షార్కులు కానీ ఈ క్లాసిక్లు ఇవన్నీ కూడా పన్నెండు పదమూడు వేలు కానించి పదిహేను పదహారు వేలు దక్క క్వాలిటీ పరంగా రంగును బట్టి డ్రైని బట్టి ప్యాకింగ్ని బట్టి తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవి కూడా శాంతంగా పూర్తిగా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఆ మీడియం బెస్ట్ కూడా మార్కెట్లో పెద్ద కనపడతలేదు ఇగురు కోతలు కనపడుతున్నాయి కాబట్టి అవి కూడా పదమూడు వేలు కానించి పద్నాలుగు పదిహేను వేలు క్వాలిటీ సైజును బట్టి ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీడియాలు ఎక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్లు అనేవి తక్కువ కనపడుతున్నాయి ఇవి కూడా పద్నా పదమూడు వేలు కాంచి పద్నాలుగు పదిహేను రంగు సైజును బట్టి ఒక వంద అటు ఇటు అయితే హయెస్టు పదహారు వేల దాకా అయితే జరుగుతున్నాయి కాకపోతే కర్నూలు డీడీలు కర్నూలు సరుకులు కొద్ది గొప్పగా వస్తున్నాయండి బాగానే వస్తున్నాయి కాకపోతే కర్నూలు వచ్చే సైజు తక్కువ తలపరి ఎక్కువ రకాలు ఇవి వస్తున్నాయి ఈ మెతకరకాలకు సంబంధించి ఇవి స్టార్టింగ్ పదమూడు వేలు కానీ జరుగుతున్నాయండి పదమూడు వేలు లోపు కూడా మెతక రకాలు కొద్దిగా సేల్స్ అనేది తక్కువ ఉంది ఒక మాదిరిగా ఉన్నాయి కొంచెం ఉండేవి కనుక పౌడర్ రకాలు అంటే కార్మిలీకి సంబంధించి ఈ పదమూడు పద్నాలుగు వేలు నుంచి హైయెస్ట్ చూసుకుంటే కనుక అంటే కొంచెం మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు చూసుకుంటే కనుక మీడియం బెస్ట్ బెస్ట్ టైపు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల వందలు అట్లా ఆ పైన క్వాలిటీ లేదు మార్కెట్ ధర కూడా కనపడతలేదు ఇంకా దేశవాళి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్లు కానీ ఇటు భద్రాచలం నుంచి వచ్చిన త్రీ ఫోర్ వన్లు కానీ అన్నీ మీడియాలే వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా స్టార్టింగ్ పద్నాలుగు వేలు కానీ జరిగితే హైయెస్ట్ రేటు అంటే ఉన్న క్వాలిటీల ప్రకారంగా మనం చూసుకుంటే హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేలు పదహారు వేలు అంటే మీడియం బెస్ట్లు కొంచెం బెస్ట్ టైప్ కొద్దిగా తగ్గిద్ది ఆ టైప్లో అయితే ఉన్నాయి వచ్చే క్వాలిటీలన్నయ్యే మనం రోజు చెప్పుకునే అయ్యే మార్కెట్ ధరలు కూడా అదే పొజిషన్లో ఉంది నా తర్వాత రకాలు చూసుకుంటే బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు టూ జీరో ఫోర్ త్రీ కనపడతలేదు సువర్ణార్ కనపడతలేదు ఉండే సీజంట త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ కూడా బాగా కనపడతలేదు ఎక్కడైనా సీజంటా కనపడుతున్నాయి అటు కందుకూరు వైపు పల్నాడు ప్రకాశం అటు మన గుంటూరు లోకల్లో కనపడుతున్నాయి ఇవి వచ్చేసి బాగా మీడియాలు వస్తున్నాయండి తలపరి ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీ మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో ఇవి వచ్చేసి స్టార్టింగే వచ్చేసి పదమూడు పద్నాలుగు వేలు కానించి బాగా ఇగురు పిక్కలు అయితే పదమూడు వేలు కానీ జరిగితే కొంచెం సైజు తలపర ఉన్న రంగు ఉంటే కనుక తలపుర ఉన్న సైజు ఉంటే కనుక పద్నాలుగు వేలు కానీ స్టార్టింగ్ ఇవి హైయెస్ట్ రేటు చూసుకునేసరికి అంటే మీడియం బెస్ట్లు కొంచెం బెస్ట్కి అటూట్గా దగ్గరగా ఉన్నాయి చూసుకుంటే పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేలు వందలు అట్లయితే ఆ క్వాలిటీలో ఉన్నాయి ఎక్కడ చూసినా దగ్గర దగ్గర ఇటుపక్క అటు పక్క అటు కోల్డ్ స్టోరేజ్ల గూడెల్లో కానీ ఇటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల గూడెల్లో కానీ ఏ క్వాలిటీలు ఉన్నాయి మొత్తం టోటల్గా అయితే మీడియాలు ఎక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్లో తక్కువ ఉన్నాయి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇవి కానీ కనపడతలేదు ఇంకా పోతే బుల్లెట్ బంగారం ఈ రెండు కూడా బాగా సైజు తక్కువ రాసి వస్తున్నాయి విషయానికి వస్తే సైజు తక్కువైన రంగు ఉంటే కనుక బాగానే ఉంది అవి స్టార్టింగ్ పద్నాలుగు వేలు ఉన్నాయి ఈ రెండు రకాలు స్టార్టింగ్ పద్నాలుగు వేలు కాంచి అందుకుంటే మార్కెట్ బాగా క్వాలిటీ ఉండి కొంచెం రంగు తక్కువైనా సైజు తక్కువైనా రంగు రంగు ఉండి సైజు తక్కువైనా కానీ పదిహేను వేలు పదిహేను వేలు వందలు పదహారు వేలు అంత మించి సైజు ఉన్న క్వాలిటీ కనపడతలేదు మార్కెట్ ధరలు కూడా కనపడతలేదండి ఇవ్వండి ఎరుపు రకాలకు సంబంధించి కొంతమంది రై సోదరులు ఎల్లంమిర్చి అని అడుగుతున్నారు ఎల్లంమిర్చి అయితే ఏసీలు అయితే పెడతలేదు నాన్ ఏసీలు కూడా కనపడతలేదండి ఎక్కడ నుంచిన తల్గాలి టైపు అవి కూడా పదకొండు పన్నెండు వేలు క్వాలిటీలే కొంతమంది రైతు చోదాలు ఏసీ అడుతున్నారండి అక్కడక్కడ కొంచెం ఏసీ రకాలనేవి థర్టీ ఫోర్ అయితే కనపడతలేదు కానీ తేజాలు మాత్రం కొంచెం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఒకటి రెండు వీడియోలు కూడా మనకి చూపించడం జరిగింది ఆ మీడియం బెస్ట్లు కూడా ఇరవై వేల కానీ ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఆ క్వాలిటీలే డీలక్స్లు అనేవి అక్కడక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి ఇరవై నాలుగు వేలు ఒకటి రెండు సార్లే కనపడుతున్నాయి అది కూడా కొంతమంది రైతులు మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది ఉన్న మా సరుకు ఏ విధంగా మార్కెట్లో అమ్ముడు పోయిద్ది అని ప్రార్థన తప్పితే అమ్మకాలకైతే తక్కువ ఏసీలు ఇంకా మూమెంట్ రాలేదు వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను ఇంకా తాలి విషయానికి వెళ్దాం తాలి విషయాన్ని చూస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేలు కాడించి రంగులుంటే తొమ్మిది వేలు జరుగుతున్నాయి తేజాతాలు అటు ఎనిమిది వేలు కాడి నుంచి బాగా రంగులున్న మిర్చి అయితే రంగులు డ్రై ప్యాకింగ్ కలరు ఈరోజు వీడియోలో చూసినట్టుగా పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి సీడి తాలు అయితే అటు ఏడు వేలు నుంచి పదివేలు దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి టోటల్గా మార్కెట్ అయితే క్వాలిటీని బట్టి క్వాలిటీల ధర క్వాలిటీ లేనటికి వాటి ధర ఏదైనా ఇప్పుడు వచ్చే క్వాలిటీలన్నీ కూడా కొంచెం కార్మిల్లులకు సంబంధించి సీటు రకాలు ముండోట్లలో కొంచెం ఫాస్ట్గా ఉంది త్రీ థర్టీ ఫోరు తేజ క్వాలిటీలు ఉంటే కనుక తేజ మంచి ఫాస్ట్గా ఉందండి సేల్స్ బాగుంది ఫాస్ట్ అంటే సేల్స్ ఉంది ఆ రకాలకి మిగతా రకాలకి వాటికి కొంచెం మూమెంట్ అనేది మెతకరకాలకి చల్లదనాలు రకాలు వీటికి స్లో అనిపిస్తుంది ఎందుకంటే క్వాలిటీ తప్పు కాబట్టి ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి ధరలకు సంబంధించి తర్వాత కొన్ని రకాలనేవి రైతు సోదరులకు అవగాహన కోసం వీడియోలు తీయటం రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్